రాష్ట్ర ప్రభుత్వం 2018-19 సంవత్సరం నుంచి అంటే సుమారు 2.5 సంవత్సరాల నుంచి బకాయి పెట్టిన ఉపాధి హామీ పన్నులు చేసినటువంటి బకాయిలు సుమారు 2,500 కోట్ల రూపాయల్ని ఆగస్టు 1వ తేదీ కల్లా చెల్లించమని మరి రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఈరోజు ఆదేశాలు ఇవ్వటం పట్ల మా హర్షం ప్రకటిస్తున్నాం. రాష్ట్ర హైకోర్టు ధర్మాసనానికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, అలాగే సర్పంచుల సంఘం, అలాగే ఇతర బాధితులు అనేక మందిని కలిసి ఈ సమస్య పైన హైకోర్టులో పిటిషన్లు వేయటం జరిగింది. 2.5 సంవత్సరాల నుంచి 2,500 కోట్ల రూపాయలు ఉపాధి హామీ బకాయిలు పన్నులు చేసిన వాళ్ళకి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కోర్టులకేళ్ళలో కేసులు వేసినా సరే కుంటి సాకులు చెబుతూ కోర్టు అనేకసార్లు అనేక రకాల ఆదేశాలు ఇచ్చినా వాటిల్ని అధిగమించి వాటిల్ని ధిక్కరించి పరిస్థితి ఈ రోజున ఇక్కడ దాకా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవటం జరిగింది. ఆగస్టు 1వ తేదీ లోపు కనుక ఈ 2,500 కోట్లు బకాయిలు చెల్లించకపోతే పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, అలాగే పంచాయతీరాజ్ కమిషనర్, అలాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారు హైకోర్టు ముందుకు హాజరు కావాలని ధర్మాసనం ఇవాళ ఆదేశాలు ఇవ్వటం చాలా సంతోషదాయకమైన విషయం. నిజంగా ఇన్ని వేల కోట్ల రూపాయల గ్రామాల్లో పనులు చేసి రోడ్లు వేసి డ్రైన్లు కట్టి స్కూల్ బిల్డింగులు కట్టి అంగన్వాడీ బిల్డింగులు కట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ నిధులు రాక అనేక మంది అప్పులు చేసి ఆ అధిక అప్పులకి వడ్డీలకి కట్టలేక డబ్బులు కట్టలేక 50 మంది వరకు ఈ ఉపాధి హామీ బకాయిలు పనులు చేసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవటం జరిగింది. అలా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరికీ కూడా 50 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ పనులు చేసిన వాళ్ళలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వీళ్లల్లో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్లే ఉన్నారు. బకాయిలు కట్టలేక, అధిక వడ్డీలు కట్టలేక, ఆస్తులు తాకట్టు పెట్టుకుని ఉరి వేసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి దారుణమైనటువంటి పరిస్థితికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా సరే ఆ నిధుల్ని దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి, నవరత్నాల పథకాలకి వాడి వేసుకోవటం జరిగింది. అందుకని చెప్పి ఇంతకాలం కూడా కోర్టుకి కుంటి సాకులు చెప్తూ, కోర్టుకి అసత్యాలు చెప్తూ, కోర్టుని తప్పుదోవ పట్టిస్తూ ఈ 2.5 సంవత్సరాలు గడుపుకుంటూ రావటం జరిగింది. కానీ ఈ రోజున మరి హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రతిష్టకి లేకపోతే ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఆర్థికంగా నష్టపరచాలనేటటువంటి దుష్ట ఆలోచనలు పోకుండా హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే ఈ 2,500 కోట్ల ఉపాధి హామీ బకాయిల్ని చెల్లించాలని చెప్పి మా పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున మేము డిమాండ్ చేయటం జరుగుతోంది. ఈ రోజున గత 2 సంవత్సరాలుగా ఈ ఉపాధి హామీ బకాయిలపైన ఎంతో పోరాడుతున్నటువంటి మా పంచాయతీరాజ్ సంఘాలకి, అదేవిధంగా దీనిపైన కోర్టులో సుదీర్ఘకాలంగా కృషి చేసినటువంటి, ఆర్గ్యుమెంట్ చేసినటువంటి మా హైకోర్టు లాయర్ల బృందానికి అందరికీ కూడా ఈ అంశంలో కష్టపడి మరి ఈ రకంగా హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకువెళ్ళటంలో సఫలీకృతమైనటువంటి లాయర్లకి, మా సంఘాలకు అందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఇంకా ఈ ప్రపంచంలో, ఈ రాష్ట్రంలో న్యాయాన్ని, ధర్మాన్ని,
చట్టాన్ని రక్షించడానికి అవకాశం ఉంది అని చెప్పి నిరూపించినటువంటి రాష్ట్ర హైకోర్టు ధర్మాసనానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.